నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని వాపోయారు. ముఖ్యంగా కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్లో బాత్రూములు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీటి సమస్య కూడా అధికంగా ఉందని వారు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. నాడు నేడు అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేసిన తర్వాత అవి ఏ విధంగా ఉంటాయి, నేడు ఏ విధంగా ఉంటాయనే వాటిని కూడా ఒక వెబ్ పోర్టల్లో పెడతామని చెప్పేసి అని కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా నవంబర్ 14 నుంచి కూడా ఏదైతే ఈ పథకం అనేది పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో కూడా సమస్యలను గుర్తించి వాటి స్థానంలో వాటిని రిపేర్ చేయించే దిశలో కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ స్థానికంగా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ స్కూల్లో? స్కూల్లో వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయి. స్కూల్ స్ట్రెంగ్త్ అయిపోయింది. ఓకే, స్కూల్ ఇక్కడ వచ్చేసి ఎలిమెంటరీ తర్వాత హై స్కూల్ మొత్తం స్ట్రెంగ్త్ వచ్చేసి 1700 స్ట్రెంగ్త్ ఉన్నారు. వారికి డ్రైనేజ్ కానీ టాయిలెట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. డ్రైనేజ్ బ్లాక్ కావడం, దాన్ని ఎప్పటికప్పుడు మేము తీసుకోవడం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. దాంతోపాటు సేఫ్టీ గ్రిల్స్ అఫ్టర్ ఉంది కానీ సేఫ్టీ గ్రిల్స్ అనేటువంటివి ఖచ్చితంగా కావాలి మాకు. నెక్స్ట్ కాంపౌండ్ వాల్, డిఓ ఆఫీస్ మాకు చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది పడిపోవడం వలన ఆ కాంపౌండ్ వాల్ని మీరు మళ్ళీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే సార్ స్ట్రెంత్కు సరిపడా ఉపాధ్యాయులు అయితే ఇక్కడ ఉన్నారా సార్? స్ట్రెంత్కు సరిపడే ఉపాధ్యాయులు 39 మంది ఉన్నాం మేము. యాక్చువల్గా మాకు ఈ స్ట్రెంత్కి ఇంకా సెక్షన్స్ చేసుకోవచ్చు, కాకపోతే అకామిడేషన్ లేదు. మాకు ఈ జీ ప్లస్ అన్నీ ఇచ్చినారు ఎస్ఎస్ఏ వాళ్ళు కాబట్టి దాని ప్రకారం మేము ఒక సెక్షన్లో 75 మంది, 78 మంది, 80 మంది ఉన్నారు. ఇప్పుడు మేము టీచర్స్ కావాలంటే ఇంకొక 5-6 మంది మాకు ఇస్తారు. కార్పొరేషన్ వాళ్ళు ప్లెంటీగా ఉన్నారు, స్టాఫ్ బాగుంది. కాకపోతే మేము పిల్లల్ని డివైడ్ చేసి 40-40 మంది, 30-30 మంది గవర్నమెంట్ దీని ప్రకారం చేస్తే ఇంకా మాకు రూమ్స్ లేవు. ఇక్కడ పక్కనే అడ్జసెంట్గా ఇది ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది, దాంట్లో 515 దీని దాకా ఉన్నారు. వాళ్ళకు సఫిషియెంట్ స్టాఫ్ అయితే సఫిషియెంట్ స్టాఫ్ అంతా ఉన్నారు దీంట్లో. ఇక్కడ దాంట్లో ఏం సమస్య లేదు, స్టాఫ్ పరంగా లేదు. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ అంటారా, ఒక్కరేదే ఉన్నారు. మిగతా ఈ స్వీపర్స్ కానీ, అటెండర్స్ కానీ, వాచ్మెన్స్ కానీ ఎవ్వరూ లేరు ఇంత పెద్ద దీనికి. అన్నీ మేమే చూసుకుంటుంటాము. స్కావెంజర్స్ మాత్రం లాస్ట్ టైం కమిషనర్ గారు ఒక 2 ఇచ్చారు, వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ చేసేస్తారు. ఓకే, తరగతి గదులు చాలా తక్కువ ఉన్నట్టు, ఉన్న స్ట్రెంత్ ప్రకారం చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి తరగతి గదులు మీ కళాశాల మీ పాఠశాలకు ఎన్ని అవసరమవుతాయి? ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు 6th నుంచి 10th దాకా మాకు 20 సెక్షన్లు ఉంటాయి. ప్రతిదీ 4 సెక్షన్లు మాకు. స్ట్రెంత్ ప్రకారం అయితే 8th 9th మాత్రము అదనపు తరగతి గదులు కావాల్సి వస్తుంది, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైము మాకు 192 మెంబర్స్ వచ్చిండ్రు 6th క్లాస్ జాయినింగ్స్. ఈసారి 291 బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు మా స్కూల్లో. ఇంగ్లీష్ మీడియము లాస్ట్ టైం 2 సెక్షన్లు ఉండేది, ఈసారి 3 సెక్షన్లు అయింది. ఏబిసి అని 3 సెక్షన్లు పెట్టేసినాం ఇంగ్లీష్ మీడియం. అలా ఉంది కాబట్టి 8th 9th మాకు 6th లో కూడా ఇదే అయితే ఒక 4-5 రూములు అయితే మాకు మళ్ళీ స్టాఫ్ ఇస్తారు. స్టాఫ్ ఆటోమేటిక్గా కార్పొరేషన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇస్తారు. ప్లెంటీ ఆఫ్ స్టాఫ్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఇస్తారు. కాబట్టి మాకు రూమ్స్ వేసుకోవడానికి కూడా స్థలం లేదు. పైన ఇచ్చేయాలంటే ఎస్ఎస్ఏ వాళ్ళు G+1 దాని పర్మిషన్ ఉంది. అలా అయితే మాకు ఉంటే ఇంకా ఒక 1250 కాదు, రూమ్స్ ఉంటే 1450 దాకా కూడా మాకు వచ్చే సంవత్సరం స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొత్తంగా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పాఠశాలలో మౌలిక వసతులు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, ముఖ్యంగా టాయిలెట్స్ చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వాటన్నింటిని కూడా సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రహరీ గోడతో పాటుగా స్కూల్కు ఒక ప్రహరీ నేమ్ బోర్డు కూడా ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 1800 మంది విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, అలానే హై స్కూల్తో పాటుగా చాలా స్ట్రెంత్ ఉంది కాబట్టి ముఖ్యంగా తరగతి గదులు కూడా అవసరం అవుతాయి. ఖచ్చితంగా తరగతి గదులు కూడా ఇస్తే కనుక నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని కూడా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికారులు ఇక్కడికి వచ్చి ఈ సమస్యలు కనుక పరిష్కరిస్తే కనుక విద్యార్థులకు మెరుగైన ఏదైనా విద్యను అందిస్తామని చెప్పేసి అని కూడా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, ప్రైమ్ 9.